Shankar Babai, na hero kosam team meer teeskelladu. Nene teeskeltanu. Dhari sir, inta twaraga vachesara. చూస్తాను ధరే సార్ ఏంటిది ఈ డబ్బా ఏంటి ఆ నకిలీ సంతోషి ఇందులో ఏం చూసింది అసలు ఇది ఎలా నడుస్తుంది వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నేను అది వచ్చేస్తుందేమో ధరి సార్ తలుపు తెరిచే ఉంది ధరి సార్ ధరి సార్ ఎక్కడ కనిపించడం లేదు ఈ సింధూరి టీ ఎవరికి తీసుకువెళ్ళాలనుకుంది అంటే ఈ నకిలీ సంతోషి నన్ను కాపీ కొట్టడానికి ట్రైనింగ్ ఇక్కడి నుంచే తీసుకుంటుందా దీన్ని నాశనం చేసి తీరాల్సిందే ఈ వీడియో పోవడం లేదే ఇప్పుడు ఏం చేయాలి మన బుర్ర పనిచేయనప్పుడు మన బలాన్ని ఉపయోగించుకోవాలి అదే కరెక్ట్ ఈ డబ్బా పనైపోయింది లేదు నేను దీన్ని పూర్తిగా నాశనం చేయాలి చర్మిల ఇదేం పొగరే నీకు పొగరు కాదండి అలారం కొట్టాను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నారు షర్మిల 12 అయిపోయింది 10 ఇంటర్వ్యూ అంటే మీ బద్దకంతో మరొక అవకాశం కూడా చేజార్చుకున్నారు అందరి మీద అరుస్తుంటారు కదా కానీ ఎప్పుడైనా ఆలోచించారా మీ బద్దకం వల్ల నాకింత కోపం వస్తుందో అరే షర్మిల కోపం తెచ్చుకోకే నా బంగారు తండ్రి టీను అదిగో అమ్మ పెద్దమ్మ జైలు నుండి తిరిగి వచ్చినట్టున్నారు పద చూద్దాం వెళ్ళి బంగారు తండ్రి నేను లేకుండా ఇక్కడ ఇంట్లో ఒక్కడమే ఉన్నావా నాన్న మీ అమ్మను విడిచి ఇన్ని రోజులు ఎలా ఉన్నావురా కన్నా ఆ అమ్మ కోసం ఏడ్చావా తండ్రి గుడ్డు నువ్వు మా పట్ల చేసింది సరైన పని కాదు ఎలా ఉన్నావురా బంగారు తండ్రి అమ్మా ఆ పోలీస్ అంకుల్ అయితే నిన్ను ఎక్కువగా కొట్టలేదు కదా లేదు నాన్న లేదు చూసారా
మన టీనీకున్న సంస్కారం మీ పనికి మనల్ని కొడుకుందంటారా? వీడు మమ్మల్ని అనవసరంగా జైలుకు పంపించాడు. ఇలా పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే కొడుకు కన్నా అసలు నీ కొడుకే పొట్టలేదనుకో చెల్లి. కొడుకు రూపంలో విషం కక్కే పాముని పెంచుకున్నావు. నీ కోడలు మన ఇద్దరిని జైలుకు పంపించినా సరే డ్రైవ్లో తాడి చెట్లా పెరిగిన నీ కొడుకు మాత్రం నోరు మెదపడం లేదు. తస్సది అక్క, మా గుడ్డుగాడైతే పెళ్లికి ముందు పెళ్లి పిల్లలా ఉండేవాడు, కానీ పెళ్ళయ్యాక ఈ కోడలి పిల్ల వాణ్ణి కుటుంబం నుంచి వేరు చేసేసింది. అయినా మీరు నన్ను కలవడానికి జైలుకి ఎందుకు రాలేదు? మీరు అనుకుని ఉంటారు పేడా విరగడైందని, అవునా? నా ఉద్దేశం ఏంటంటే నేను వచ్చాను కానీ ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడే వాడు నిన్ను కలవనివ్వలేదు. అయినా దమయంతి, జైల్లో దొంగల్ని వాళ్ళని చూస్తే నీకు భయం అనిపించలేదా? రోజు ఈ ఇంట్లో గొడ్ల గోపలాంటి రాక్షసుని వీడిని చూస్తున్నాగా, దొంగల్ని చూసినా భయమే లేదు. చూస్తుంటే జైలుకెళ్ళొచ్చిన మీ బుద్ధి మారలేదనుకుంటా? ఒకవేళ మీరిద్దరు ఇలాగే అరుస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ కేసు పెట్టేస్తాను మీ పైన. మళ్ళీ కేసుని బెదిరిస్తోంది. ఇదిగో శర్మిల, వీళ్ళని భయపెట్టాల్సిన అవసరం లేదా? నేను వదిలిపెట్టను శర్మిల. అతి కష్టం మీద జైలు నుండి బయటకు వచ్చారు, మీ అత్తగారుల మీద జాలి చూపించమ్మా. ఇంకా నటించడం నా వల్ల కాదంటే నేను వెళ్ళి దారిసరికి నిజం చెప్పేస్తాను. నువ్వు నీ జీవితంలోనే చాలా పెద్ద తప్పు చేయబోతున్నావు. అయినా నువ్వు ఇంత త్వరగా ధైర్యం ఎలా కోల్పోతున్నావు? ఈ కుంకుమరేఖ నీ లక్ష్మణ రేఖ. ఒకసారి నువ్వు దీన్ని దాటడానికి ప్రయత్నించావనుకో, ఈ కుంకుమని నీ పాపిట్లో పెట్టుకునే హక్కుని శాశ్వతంగా పోగొట్టుకుంటావు. తర్వాత ధైర్య శాశ్వతంగా నీకు దూరం అయిపోతాడు. నువ్వు వాణ్ణి ఒక్కసారైనా చూడాలని తల్లడిల్లిపోతావు. ఇప్పుడు నీ కండగా నీ సౌభాగ్యం ఉంది, దాని శక్తి ఉంది, అదే నిన్ను ఓడిపోనివ్వదు తల్లి. ఒక్కసారి నువ్వు జరిగిందంతా ధైర్యకి చెప్పావనుకో, నీ సర్వస్వం నీ చేయి జారిపోతుంది. ఒకవేళ నువ్వు వెళ్ళి జరిగిందంతా ధైర్యకి చెప్పావనుకో, నీకంటూ తలదాచుకోవడానికి నీడ కూడా ఉండదు.